హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఇలాగ కంటిన్యూస్ వర్షాలు పడటం వల్ల మన మొక్కలకి నష్టమే. ఇన్ని రోజులు సోకైతే రూట్స్ అది డ్యామేజ్ అయిపోతాయి. సో కంటిన్యూస్ వర్షాలు మన మొక్కలకి మంచిది కాదనే చెప్పాలి. కాకపోతే ఇలాగ వర్షాలు అది పడినప్పుడు మన గార్డెన్ని క్లీన్ చేసుకుంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. సో నేను లక్ష్మి వర్షాలు పడినప్పుడు మస్ట్ అండ్ ష్యూర్గా మామూలుగా కూడా కడుగుతూ ఉంటాము, కానీ ఇలాంటి వర్షం పడినప్పుడు బాగా నాన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా క్లీనింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో మార్నింగే క్లీన్ చేస్తాము అండ్ కొన్ని నేను రికార్డ్ కూడా చేశాను మీకు హెల్ప్ అవుతుందని. సో ఇవాళ వర్షం పడినప్పుడు మన టెర్రస్ గార్డెన్ని ఎలాగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాన్ గార్డెన్. ఇక మన టెర్రస్ల క్లీనింగ్ విషయానికి వస్తే మామూలు టైం కన్నా వర్షం పడినప్పుడు చాలా ఈజీ, ఎందుకంటే మట్టంతా శుభ్రంగా నాని ఉంటుంది అండ్ మనం ఒక పుల్లల చీపురు పట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాన్ ఉండటం వల్ల మనం ఎక్కువ కష్టపడకుండా మన పాట్స్ కింద ఆటల కింద ఉన్న మట్టి ఈజీగా క్లియర్ అవుతుంది. ప్రతిసారి వర్షం పడినప్పుడు లక్ష్మికి నాకు ఇదే పని, గొడుగులు వేసుకుని కూడా ఒకరికొకరు పట్టుకుని కూడా మేము క్లీన్ చేస్తూ ఉంటాం హెల్ప్ చేసుకుని, అండ్ కొంచెం ఈజీ కూడా. ఇలా మొక్కలన్నీ అట్నుంచి టూ షిఫ్ట్ చేసుకుని మరీ క్లీన్ చేసేస్తూ ఉంటాం అండ్ వాటర్ కూడా ఇలాంటప్పుడు కొంచెం తక్కువే పడుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో లోపల లోపల కూడా. ఇలాగ కంటిన్యూస్ వర్షాలు పడినప్పుడు మన మొక్కలు ఓవర్గ్రో అయిపోతూ ఉంటాయి. మనం లాస్ట్ టైం రీజన్స్ కూడా డిస్కస్ చేసాం ఎందుకు పెరుగుతాయి అని. సో అలాగా మనం ఆ గ్రోత్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఆ ఎక్సెస్ గ్రోత్ వల్ల కింద ఉన్న మొక్కలు చుట్టుపక్కల వాటికి సరైన సన్ లైట్ పడదు, తర్వాత ఎయిర్ ఫ్లో ఉండదు అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి ప్రోన్ అవుతూ ఉంటాయి. సో మనం అవి కంట్రోల్ చేసుకుని ప్రోన్ చేసేసుకుంటూ ఉండాలి. మీరు చీపురుతో క్లీన్ చేసినా చేయకపోయినా ఎండు ఆకులు లాంటివి ఇలాగ చేత్తోనన్నా తీసేసి మనకి ఎక్కడ పడితే అక్కడ గాలికి అది ఎగిరిపోతూ ఉంటాయి కదా, సో వాటిల్ని మన కంపోస్ట్ బిన్లో కానీ ఇలా ఒక డస్ట్బిన్లో కానీ తీసేసుకుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం, మీ చిన్న చిన్న సీడ్లింగ్స్ వాటిని డైరెక్ట్ రెయిన్లో నుంచి తీసేసి ఎక్కడన్నా పక్కనన్నా పెట్టుకోండి. మీకు నాలాగా ఇలాగ షేడ్ లేకపోతే అట్లీస్ట్ మీకు కింద కన్నా షిఫ్ట్ చేసేయండి, ఎందుకంటే అవి కష్టపడి పెంచుతాం అవి చచ్చిపోతే మనం తట్టుకోలేమన్నమాట. తర్వాత మనం మన ఎంత డ్రైనేజ్ బాగుండి ఎంత సాయిల్ మిక్స్లు అవి ప్రాపర్గా చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అది అంటే ఏళ్ళ తరపడి ఉంటాయి కదా కింద కన్నాలు క్లాగ్ అయ్యి ఉంటాయి. సో మనకి ఇలాంటప్పుడు తెలిసిపోతుంది ఏ కొండిలో నుంచి నీళ్ళు వెళ్తేనే దేంట్లో వెళ్ళట్లేదని. సో ఇది చూడండి, ఇలాగ మా నీళ్ళు నిలిచిపోయిన దాంట్లోంచి మనం నీళ్ళు ఒంపుకునన్నా తీయాలి. కింద చూడండి కారుతున్నాయి, కింద కారుతుంది చూసారా. సో కారినా కూడా మనం ఆ హోల్ చూసి హోల్ ఎక్కడుందో చూసి ఇలాగా పొడి చేయాలి. ఓకే, కుండీల కింద మనం చేయి పెట్టి తడిమితే మనకి కన్నం ఎక్కడుందో తెలుస్తుంది. సో అలాగా కన్నంలో ఇలాగ ఏదైనా పొదునైన వస్తువుతో కొంచెం పొడిస్తే నీళ్ళన్నీ వస్తాయి. ఇలా చేయటం వల్ల మనం మన మొక్కల్ని ఎక్కువ నీరు నుంచి కాపాడటమే కాకుండా అందులో ఉన్న ఎర్త్ వార్మ్స్ని కూడా కొంచెం రెస్క్యూ చేసిన వాళ్ళు అవుతాం, కాపాడగలుగుతాం అన్నమాట. ఇటు చూడండి, ఇందులో ఒక చీమలు పుట్టున్నట్టుంది. సో చీమలన్నీ వచ్చి ఒక పుల్లకి ఎలాగ పట్టుకుని ఉన్నాయో పుల్ల కూడా కనపడట్లేదు, అన్ని చీమలు ఉన్నాయన్నమాట. చీమలే కాదు, అందులో ఉన్న ఎర్త్ వార్మ్స్ కూడా ఈ వర్షం వల్ల ప్రాబ్లమే. మీకు కనపడుతుందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి, పాములాగా కనపడుతున్నాయి, అది రిఫ్లెక్షన్ ఉంది. సో అవి ఇంత నీళ్ళని తట్టుకోలేమన్నమాట, అందుకనే కుండీల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకనే మనకి వర్షాలు పడినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వానపాములు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అదిగో అదిగో చూసారా,
వర్షం ఆగినాక పైకొచ్చి చేసే పని ఇదే. సో అలాగ బయటకు వచ్చేసిన ఈ వానపాములన్నీ మళ్ళీ పట్టుకుని తిరిగి ఇంకొక నీళ్ళు ఎక్కువ లేని కుండీల్లో వేయటమే. చిన్నవి పట్టుకోవడం చాలా కష్టం. సో ఇలాగ కొంచెం ఇలా చేస్తే దేని మీద కన్నా ఎక్కుతాయి, అప్పుడు తిరిగి వేసేస్తూ ఉంటాను. ఇలాగ ఎందుకు చేయాలంటే మనం ఎంతో కష్టపడితే కానీ అన్నీ వానపాములు మనం కుండీల్లోకి రప్పించలేం కదా. సో తీరా అన్నీ వచ్చినాక ఈజీగా పోనివ్వకూడదు కూడా మనం. సో అందుకనే అండ్ మీకు చిరాకు లేకపోతే మీరు కూడా ఇలా చేయండి. ఈ మన మొక్కలకి ఉన్న ఎండాకులు లాంటివి తీసేసుకోవాలి, లేకపోతే ఈ చూడండి ఇవి మళ్ళీ తర్వాత మనకి ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వర్షం తెరిపించినప్పుడు నేను చేసే పని ఇదే. హ్యాపీగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ అండ్ మన మొక్కల్లో కూడా ఇలాగ వాటికి వాటిని టచ్ చేస్తూ వాటిని ప్యాంపర్ చేసినట్టు చేస్తే అవి చాలా మనల్ని ఫీల్ అవుతాయి అండ్ రెస్పాండ్ అవుతాయి కూడా. సో ఓకే అండ్ తర్వాత మనకి ఉన్న ఈ పిచ్చి మొక్కలు లాంటివి వీడ్స్ లాంటివి మనం రిమూవ్ చేసేసుకోవాలి. సీజన్లో మనం మల్చ్ చేసుకుంటే అంత మంచి రిజల్ట్స్ ఉండవు. వీటి వల్ల ఎక్కువ మనకి ఇన్ఫెక్షన్స్, తర్వాత మనం మొన్న డిస్కస్ చేసాం కదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయని. సో ఈ వింటర్స్ అండ్ రెయినీ సీజన్స్లో మల్చింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో ఆకులు లాంటివి అవి నేను క్లియర్ చేసుకుని ఇవి కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఓకే మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్లోనే మనం ఎలాగ క్లీన్ చేస్తాం అన్నీ లాగి పీకి అన్నీ తీసి వెనక వెనక తుడుస్తున్నాం కాబట్టి. సో ఈసారి మనం అరేంజ్ చేసుకున్నప్పుడు మొక్కల్ని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు కొంచెం షిఫ్ట్ చేసుకుని కొంచెం కొత్తగా కనపడితే అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఇది అరేంజ్ చేసాం మేము, ఈ మొక్కలన్నీ లాస్ట్ టైం కింద పెట్టాము, ఇది మళ్ళీ ఈ స్టాండ్ని మళ్ళీ అరేంజ్ చేసాం. అండ్ క్లీనింగ్ అయినాక చూడండి ఎలా మెరిసిపోతుందో మన టెరెస్ గార్డెన్. అండ్ ఈ విషయంలో మాత్రం లక్ష్మి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అస్సలు మిస్క్ లేకుండా సాయం చేస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మి. సో చూసాం కదా మనం మన టెర్రస్ని ఎలాగా క్లీన్ చేసుకోవాలో, అది ఒక స్కెడ్యూల్ లాగా అంటే నెలకు ఒకసారో లేకపోతే రెండు సార్లు మనం మస్ట్ అండ్ షుడ్గా గార్డెన్ క్లీనింగ్ అనేది కూడా ఒకటి పని కింద పెట్టుకోవాలన్నమాట. ఏదో మొక్కలు వేసుకున్నాము అవి బాగా పోసినాయి కాస్తున్నాయి అంటే కాదు, వాటితో పాటు మనం మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడానికి కూడా ట్రై చేయాలి. అండ్ అప్పుడు అవి బాగా రెస్పాండ్ అవుతాయి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ మనం ఇలా గార్డెన్లో ప్రశాంతంగా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో మీకు కూడా అర్థం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియజేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్.